సూపర్ మ్యాన్ పిచ్చుక. పక్షులన్నీ ఒక చోట సమావేశమయ్యాయి. మన ఊరిలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. వారానికి ఒక ప్రాణం చొప్పున వరుసగా ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ఈరోజు ఈ పిచ్చుక కూడా. అంతా దేవుని లీల, మనమేం చేయగలం చెప్పు మిత్రమా. ఆపండ్రా మీ సోది మాటలు. ఎందుకు పుడతామో ఎప్పుడు చేస్తామో ఎవరికీ తెలియదు. మనం చేయాల్సిందల్లా ఉన్నవాళ్ళని మంచిగా చూసుకోవడం, పోయిన వాళ్ళని ఆడంబరంగా పంపించటం. ఇదే మన జీవితం. పిచ్చుక శవాన్ని ముందు పెట్టుకుని ఇలా ఏడుస్తూ ఉంటే దాని ఆత్మశాంతి ఉంటుందా చెప్పండి అని అనగానే అన్ని పక్షులు చిలుక మాటలకు అంగీకరించి చిన్ను శవాన్ని ఎత్తుకుని డాన్సులు చేస్తూ వెళ్తూ ఉంటాయి. కాసేపటికి విపరీతమైన వర్షంతో పాటు ఉరుములు మెరుపులు మొదలవుతాయి. ఏంటి ఈ అకాల వాతావరణం? దేవుడు కూడా చిన్ను చావుకు కన్నీరు కారుస్తున్నాడా ఏంటి అని అనగానే ఒక మెరుపు వచ్చి చిన్నుని తాకుతుంది. వెంటనే చిన్ను ఆ పాడె మీద లేచి కూర్చుంటుంది. చిన్ను బరువుని మోయలేక కింద పడిపోతాయి మిగతా పక్షులు. హాయ్ ఫ్రెండ్స్, ఏంటి అలా చూస్తున్నారు? అమ్మ దేవుడా, చిన్ను చచ్చి దెయ్యమైంది, ఇక మనల్ని కూడా దెయ్యంగా మార్చేస్తుంది, పరిగెత్తండిరో అని పరుగందుకుంటాయి. అరే నేను చావలేదురా, బ్రతికే ఉన్నా అని పరిగెత్తుతూ ఒక కర్ర తగిలి కింద పడుతుంది. ఆ కర్ర విరిగి ఎక్కడో దూరంగా పడ్డమే కాక చిన్ను పడిన చోట గొంత ఏర్పడుతుంది. ఇదేంటి, నేను పడగానే గొంత అయింది, వర్షం కదా అయి ఉంటుందిలే అని ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. ఇంతలో చీచు తన సైన్యంతో ఊరిలోకి వస్తాడు. చీచుని చూడగానే పక్షులన్నీ ఎక్కడివి అక్కడే ఆగిపోతాయి. ఆగండి, మీరు ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నా ఒక నిజం చెప్పబోతున్నా. అయ్యా, మీరు మా కోసం ఎంతో చేశారు. మీరు చెప్పండి, ఏదైనా మేము కాదన్నామా? అయితే చెప్తా వినండి. ఇన్ని రోజులు ఈ అడవిలో కొన్ని హత్యలు జరుగుతున్నాయి కదా, వాటికి కారణం ఎవరో కాదు, నేనే. పక్కాడవిలో పక్షి మాంసానికి బాగా గిరాకీ ఉండడంతో నాకు బేరం వచ్చినప్పుడల్లా ఒక్కో పక్షిని చంపి తీసుకుని వెళ్తున్నాను. ఈరోజు చాలా డిమాండ్ వచ్చింది, అందుకే మీ అందరినీ చంపాలని అనుకుంటున్నా. మీరు నాకు సహకరించాలి. అయ్యా, ఇన్ని రోజులు మీరే మమ్మల్ని కాపాడుతున్నారని అనుకుంటున్నాం, కానీ మీరే ఇలా చేయడం మేము తట్టుకోలేకపోతున్నాం. మీరేదైనా సినిమా చూసారా? అందులో అందరికంటే అమాయకంగా ఎవరైతే ఉంటారో వాడే లాస్ట్కి విలన్. ఈ చిన్న చిన్న లాజిక్ తెలియకుండా సినిమా చూసే మీకు నా గురించి ఎలా అర్థమవుతుంది చెప్పండి. ఇక ఆలస్యం లేదు, స్నేహితులారా, నన్ను నమ్మిన నా వాళ్ల మీద అటాక్ చేసి చంపేసేయండి అని తన సైన్యాన్ని పక్షుల మీదకి పంపిస్తుంది. సైన్యంలో ఉన్న కొన్ని పక్షులు ఒక్కో పక్షి మీదకు పోయి దాడి చేయడానికి చూడగానే దాడి చేసిన చీచు సైన్యం దూరంగా ఎగిరి పడిపోతూ ఉంటారు. పక్షులన్నీ ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసేసరికి మేలిమి ఛాయతో చిన్ను వెలుగుతూ ఉంటుంది. ఒరే పిల్లకాకి చీచు, ఇన్ని రోజులు నీ ఆటలు సాగాయి, ఇక నీ అంతం నా చేతుల్లోనే అని దేవుడు నన్ను చంపి మళ్లీ పుట్టించాడు. ఈ పుట్టుక నీ చావు కోసమే, ఇక నిన్ను వదిలేది లేదు. ఒక్కసారి చచ్చిన నాకు ఇంకొకసారి చావడం లెక్కేం కాదు. ఇక నాకు నీకు యుద్ధం చూడడానికి ఊరంతా సిద్ధం. నీ చివరి కోరికలేమైనా ఉంటే చెప్పయి ఇప్పుడే. నిన్న నా చేతిలో చచ్చిన నువ్వు ఈరోజు ఇలా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ చంపిన వాణ్ణి మళ్లీ చంపడం కొత్తగా ఉంది. ఇక మొదలు పెడదామా అని చీచు చిన్ను మీదకి వస్తూ ఉంటుంది. చీచు కంటే ముందే చీచు సైన్యం చిన్ను మీద దాడి చేయడానికి చూడగానే చిన్ను ఒక్కొక్కరిగా అందరినీ అంతం చేస్తుంది. చాలాసేపు పోరాటం తరువాత చీచుని ఓడించి ఒక ఇనుప జైలులో బంధిస్తుంది. చూడు చీచు, నువ్వు చేసిన అన్యాయానికి ఇదే నీకు శిక్ష. ఎవరూ నీ దగ్గరికి రారు, నీతో మాట్లాడడానికి ఎవరూ ఉండరు. నేను తప్ప నీకు వేరే ముఖం కూడా కనిపించదు. సావు తప్ప వేరే దారి లేదు అనిపించినా సావు కూడా నీ దగ్గరికి రాదు, ఇదే నీకు శిక్ష అని చెప్పి మిగతా పక్షుల దగ్గరికి వెళ్తుంది. మిత్రులారా, నేను చనిపోయాను అని అందరూ అనుకున్నారు, కాని చీచు పాపం పండడంతో ఆ దేవుడే నన్ను మళ్లీ పుట్టించాడు. ఇక నుంచి నా బలం, నా ప్రతిక్షణం మీ రక్షణకే అంకితం అని పక్షులందరినీ తమ తమ ఇళ్లకి పంపించి రక్షణ చేస్తూ ఉంటుంది చిన్ను. ఆ రోజు నుంచి చిన్ను అడవిలో సూపర్ మ్యాన్ గా మారిపోతుంది. ఏ చిన్న ఆపద వచ్చినా అందరినీ కాపాడుతూ ఉంటుంది. పిచ్చుక క్రిస్మస్ వేడుకలు. పిల్లలారా అందరూ రండి, ఈరోజు రాత్రంతా మనం శాంతాక్లాస్ లా మారిపోయి
మనకు తెలిసిన వాళ్లకి మనం ఎవరో తెలియకుండా బహుమతులు పంచుదాం. అలాగే తిండికి కూడా సంపాదించుకోలేని వాళ్లకి దేవుడు ఆ ప్రభువు పేరు మీద సహాయం చేద్దాం. మీరందరూ రెడీనా? రెడీ అంటూ పక్షుల పిల్లలు సంతోషంగా బయటకొస్తాయి. మన కోసం ఈ స్పెషల్ వాహనం రెడీగా ఉంది, ఆలస్యం చేయకుండా గిఫ్ట్స్ కొనడానికి వెళ్దాం పదండి పిల్లలు అంటూ చిన్ను అందరినీ తీసుకుని వెళ్తుంది. చిన్ను కొంత దూరం వెళ్ళాక చీచు రాము దారిలో కనిపిస్తారు. చూసావా రాము, పండగనగానే చిన్నుకి ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది అని మాట్లాడుతుండగానే చిన్ను బండితో సహా అక్కడ ఆగుతుంది. చీచు రాము, మీరు వెళ్లి క్రిస్మస్ ట్రీ రెడీ చేసి పెట్టండి, పిల్లలకి నాకు కొంచెం పని ఉంది, కొంతసేపట్లో వచ్చేస్తాం. అలాగే చెప్పడం మర్చిపోయా, వచ్చే వరకు పిల్లలకి చాక్లెట్స్ రెడీగా ఉండాలి. ఏమంటారు పిల్లలు, అంతే కదా? అవును అన్నట్టుగా గంతులేస్తారు పిల్లలు. తరువాత పిల్లలతో కలిసి చిన్ను గిఫ్ట్ షాప్ కి వెళ్తుంది. వాళ్లకు నచ్చిన గిఫ్ట్స్ అన్ని కొని ప్యాక్ చేయమని చెప్తుంది. ఆ గిఫ్ట్స్ ని వాహనంలో వేసుకుని ఒక హోటల్ కి వెళ్తుంది. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? మనకి ఇంటికి వెళ్ళాక కేక్స్ చాక్లెట్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఇప్పుడు ఫుడ్ ఎందుకు? ఈ ఫుడ్ మనకి కాదు. మరి ఎవరికి? మన దగ్గర ఎంతో కొంత డబ్బులున్నాయి కాబట్టి పండుగలు ఇలా అట్టహాసంగా చేసుకోగలుగుతున్నాం, రకరకాల ఆహారం తినగలుగుతున్నాం. కానీ ఒంట్లో ఓపిక లేక తమకంటూ ఎవరూ లేక రోడ్ల పక్కన ఉంటూ కనీసం తినడానికి తిండి కూడా లేకుండా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? రోజు వాళ్ళకి మనం ఎలాగో సహాయం చేయలేం, కనీసం ఇలాంటి సమయాల్లో అయినా సహాయం చేద్దామని వాళ్ల కోసం ఈ ఫుడ్ తీసుకెళ్తున్నాను. తర్వాత పిల్లలతో కలిసి రోడ్డు పక్కన పడుకుని ఉన్న పక్షులకి ఆహారమిచ్చేసి వస్తుంది చిన్ను. తర్వాత వేరే వాళ్ల ఇళ్లకు వెళ్లి ఇంటి ముందు బహుమతులు పెట్టి వస్తుంటారు. వాళ్లు అలా బహుమతులు అన్నీ పంచడం అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్తారు. ఇంటికొచ్చాక తమ తమ తల్లిదండ్రులకి చిన్ను చేసిన సహాయం గురించి చెప్తారు పిల్లలు. పిల్లలు, మీకందరికీ ఈరోజు నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను, మీరు ఖచ్చితంగా విని తీరాలి, ఎందుకంటే మీ భవిష్యత్తులో ఈ కథ ఉపయోగపడవచ్చు. అది మరెవరి గురించో కాదు, మీతో ఇంతసేపు కలిసి తిరిగిన చిన్ను గురించి అని చిన్ను కథని చెప్పడం మొదలు పెడుతుంది. రోడ్డు పక్కన ఆకలితో ఉంటుంది చిన్ను. అయ్యా, ఎవరైనా చిన్న పని ఉంటే ఇవ్వండయ్యా, 2 రోజులుగా ఆకలితో అలమటిస్తున్నాను. బైక్ మీద వెళ్తున్న రాము చిన్ను అలా అడుక్కోవడం చూస్తాడు. అందరూ దానం చేయమని అన్నం పెట్టమని అడుక్కుంటారు, నువ్వేంటి పని ఇవ్వమని అడుక్కుంటున్నావు? అయ్యా, కొందరు మా అమ్మా నాన్నలను మోసం చేసి డబ్బులు ఆస్తి అంతా లాక్కున్నారు. అమ్మా నాన్నల మీద తప్పుడు ఆరోపణలు చేసి జైలుకు పంపించారు. వాళ్లు నా నుంచి డబ్బుని అమ్మా నాన్నల ప్రేమని దూరం చేయగలిగారు, కాని నా ఆత్మాభిమానాన్ని కాదు. నాకు ఉచితంగా ఇచ్చే దానం వద్దు, నేను చేసిన పని మెచ్చి మీరిచ్చేదే తీసుకుంటా. నీలాంటి వాళ్లకు సరైన బాట చూపించే వాళ్ళు ఉంటే ఏదైనా సాధించగలరు. నేను నీకు ఆ బాట చూపిస్తాను, నాతో వస్తావా? నా మీద జాలి పడకుండా అందరిలో నన్ను ఒకరిలాగా చూస్తాను అంటేనే వస్తాను. అలాగే చూస్తాను రా అని తీసుకుని వెళ్తాడు రాము. ఆ రోజు రాము చిన్నుని తీసుకొనొచ్చాక ఊరందరికీ పరిచయం చేశాడు. మిషనరీ స్కూల్లో చదివించాడు. చిన్ను కూడా ఊరిలో అందరికీ తలలో నాలుకలా మారిపోయింది. అందరినీ నవ్వుతూ పలకరిస్తుంది తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్కరితో కోపంగా మాట్లాడింది లేదు. ఎంత పని చేసినా ఏమి చేసినా చదువుని మాత్రం ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. అలా కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం కూడా సాధించింది. మనలో ఎంతో మంది అన్నింటికీ కారణాలు వెతుక్కుంటారు. చదువుకోమంటే ఇంట్రెస్ట్ లేదని, పని చేయమంటే ఓపిక లేదని, ఇలా మన బ్రెయిన్కి మనమే తప్పుగా ఉపాధాట్లిచ్చి మనల్ని మనం బద్ధకస్తులుగా చాతగాని వారంగా తయారు చేసుకుంటున్నాం. చిన్నుని చూసి అలా చదవాలి అని నేననడం లేదు, చిన్నులా అనుకున్న దానిమీద పట్టుదల ఉండాలి అంటున్నా. ఇక నుంచైనా ఆ ప్రభువు సాక్షిగా మనం సాకులు వెతుక్కోకుండా అనుకున్న దానివైపు సాగుదాం. ఏమంటారు పిల్లలు? ఇక నుంచి ఇప్పటినుంచే ఎవరెవరికి దేంట్లో ఇష్టం ఉందో ఇక్కడే చూపిద్దాం. పాటలు ఇష్టం ఉన్నవాళ్లు పాటలు పాడదాం, డాన్స్ ఇష్టం ఉన్నవాళ్లు డాన్స్ చేద్దాం. చిన్నులా కష్టపడే వాళ్లకి రాములా సహాయం చేసేవాళ్లు కావాలి.
ఆ సహాయం చేసే అవకాశం దేవుడు అందరికీ ఇస్తాడు. దాన్ని వాడుకున్నవాడే దేవుడికి ఇష్టమైన వాడవుతాడు. సహాయం చేయడానికి మనవాళ్లే కావాల్సిన అవసరం లేదు, ఎవరైనా అవ్వచ్చు. సరిగా చెప్పావు. మీ అందరికీ అండగా నేనుంటాను. మీ ఇష్టం వచ్చిన రంగంలో దూసుకు వెళ్ళండి. మన ఊరి పేరుని కాపాడడం కాదు, నించోబెట్టాలి. అందరికీ ఆల్ ది బెస్ట్ పిల్లలు. అలాగే పిల్లలు పెద్దలు అందరికీ మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు.